వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం. ఇటు సమావేశంలో బీజేపీ పార్టీ వికారాబాద్ జిల్లా కార్యదర్శి చంద్రప్ప మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విషయాలపై మండిపడ్డారు. ప్రభుత్వం దళితులకు ఇస్తానన్న 3 ఎకరాలు, డబుల్ బెడ్రూమ్, మిషన్ భగీరథ పథకాల అమలు విషయంలో తీవ్ర జాప్యం చేస్తోందని మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ వికారాబాద్ జిల్లా కార్యదర్శిగా కొడంగల్ నియోజకవర్గంలో నియమిస్తున్నాను. మిత్రులారా, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఏదైతే ఆకాంక్షతోని తెలంగాణ సాధించుకున్నామో ఆ యొక్క కలవ నెరవేరుస్తలేదని చెప్పి 4 సంవత్సరాలైన నేటి వరకు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన పథకాలను అమలు చేయలేదని చెప్పి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా హెచ్చరిస్తుంది. ఒకటి ఉదాహరణ, డబుల్ బెడ్రూమ్, 3 ఎకరాల భూమి, నీరు, సాగునీరు, తాగునీరు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అనేటివి ఈ యొక్క పథకాలు ఏమి కూడా కొడంగల్ నియోజకవర్గంలో కొనసాగలేదని చెప్పి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ప్రశ్నిస్తుంది.